అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియో దోశ గురించి అండి. రోడ్ సైడ్ దోశ ఉంటుంది కదా, అలాంటి దోశకి కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను. ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలండి, దానికి 2.5 గ్లాసులు రైస్ తీసుకోవాలి. ఇది రోడ్ సైడ్ దోశలాగా చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. ఈ కొలతలతో చేసి చూడండి. మనం 1 గ్లాసు మినపప్పు, 2.5 గ్లాసులు రైస్, 1/2 గ్లాస్ వచ్చేసి మనం పచ్చిశనగపప్పు తీసుకోవాలండి. ఇవి 8 గంటలు నానాలండి. మనము బియ్యం అనేది మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చండి. శనగపప్పు వచ్చి 1/2 గ్లాస్, అంటే మనకి ఇవి రైస్ ఇది వచ్చేసి 3 గ్లాసులు, మినపప్పు 1 గ్లాస్ అన్నమాట. ఇది మెంతులు వచ్చేసి 1/2 టీ స్పూన్. మెంతులు వేయడం వల్ల దోశ చాలా బాగా వస్తుంది. ఇవి ఇప్పుడు వాష్ చేసుకున్నాము. మనం వాష్ చేసేసుకొని వాటర్ పోసుకొని మనకి 8 అవర్స్ నానాలండి. మినిమంగా 6 to 8 అవర్స్ నానిన తర్వాత ఇంకా మీరు మిక్సీకైనా గ్రైండర్కైనా వేసి మనం మెత్తగా పిండి రుబ్బుకోవాలండి. గ్రైండర్ అయినా పర్లేదు, మిక్సీ అయినా పర్లేదు, రెండు కలిపి చేసుకుందాం. మనకు ఆలు మసాలా కోసం మనం ఆలుని ఉడకబెట్టుకోవాలి. ఆలు ఉడకబెట్టుకున్న తర్వాత బాండి పెట్టేసి ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేయాలి. అందరూ చూసే ఆలు అయినా మసాలా కొంచెం డిఫరెంట్ అండి. మసాలా వేయడం వల్ల ఇది మసాలా ఆలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం ఉల్లిపాయలు వేగే వరకు కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు మ్యాష్ చేసుకున్న ఆలుని మనం యాడ్ చేసుకుందాము. ఈ ఆలుని కలుపుతూ కొంచెం మసాలా, అది ఉల్లిపాయతో పాటు పోపుతో పాటు మనం అన్నీ కలిసేట్టుగా కలుపుకుందాము. నేను పిల్లలతో కూడా చేయిస్తూ ఉంటానండి. తగినంత సాల్ట్ పిల్లలకు అప్పుడప్పుడు రావాలని మా అమ్మాయి కలుపుతూ ఉంది, నేను వచ్చి చేస్తానని. ఇప్పుడు మనం గరం మసాలా, ధనియాల పొడి, కారము, మెయిన్ వచ్చేసి దీనికి కొంచెం శనగపిండి కలుపుకోవాలండి. ఈ శనగపిండితోనే రుచి అనేది మనకు స్ట్రీట్ ఫుడ్ లాగా ఉంటుంది. ఇది బాగా అన్నీ కలిసేట్టుగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే మనము వాటర్ యాడ్ చేయకుండా అందులో వేస్తే డైరెక్ట్గా కలిసిపోదు కాబట్టి ఈ విధంగా కలుపుకొని మనము ఈ మ్యాష్ చేసిన ఆలులో ఆ మసాలాని కలుపుకుందాము. మనము దీనికి తగినంత వాటర్ని వేసుకోవాలి. వాటర్ అనేది మన ఇష్టం బట్టి ఉంటుంది, కానీ మసాలా అనేది మన దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. మనము మసాలా కలవడానికి మాత్రమే వాటర్ పోసుకుని కొద్దిసేపు పెడితే మనకి శనగపిండి అనేది వాటర్ని లాగేస్తుంది. మసాలా కలవడం కోసమని వాటర్ వేస్తాము. వాటర్ వేసిన తర్వాత ఇలా అన్నీ కలిసిపోతాయి చక్కగా. ఇప్పుడు దగ్గర అయినాక మనకి కొత్తిమీరతో అలంకరించుకొని కొబ్బరి చట్నీ విత్ ఆలు మసాలాతో చాలా బాగుంటుంది దోశ. ఇప్పుడు మనం 8 గంటలు నానబెట్టేసి రుబ్బేసి ఒక నైట్ కానీ ఒక 6 అవర్స్ కానీ పెట్టిన పిండిలో మనం పిండిలో ఎప్పుడండి ఫస్ట్గానే ఉప్పు కలుపుకుంటే మనము 2 రోజులు అలా నిలవ ఉండదు. ఏదైనా దోశ పిండి చేసుకుంటే 2-3 రోజులకు చేసుకుంటాం కదా, ఒక్క రోజుకి అంటే మనకి టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి. అలాంటప్పుడు మనము సాల్ట్ ఎంత మనము దోశలు వాడతామో అంత మటుకు మాత్రమే సాల్ట్ కలుపుకోవాలి. మిగతా దానికి సాల్ట్ కలపంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకొని. ఇప్పుడు మనము ఆయిల్ రుద్దేటప్పుడు మనము ఉల్లిపాయతో కానీ ఆలుతో కానీ మన ఇష్టము ఈ రెండిటితో ఏ విధంగా అయినా కూడా మనము ఆయిల్ని రుద్దుకొని ఈ విధంగా దోశని వేసుకుంటే మనకు స్ట్రీట్ లాగా ఫుడ్ వస్తుంది, స్ట్రీట్ సైడ్ ఫుడ్ లాగా. పైనుంచి ఏంటంటే మనము ఇదే పిండితో సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు, స్పంజీలాగా కంటే స్పంజీలాగా చేసుకోవచ్చు. దానికి చిన్న చిట్కా ఏంటంటే
సన్న మంట పెట్టేసి మనము ఎక్కువ టైం కాల్చామనుకోండి పేపర్ లాగా వస్తుంది. కొందరికి పేపర్ లాగా తినడం అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి మాత్రం స్మూత్గా తినడం అంటేనే ఇష్టం ఉంటుంది. అలాంటప్పుడు మనం మీడియం మంటలో కొంచెం మందంగా వేసుకుంటే మనకి ఇదే పిండితో దోశ ఆ విధంగా కావాలనుకున్న వాళ్ళకి మనం ఆ విధంగా వేయొచ్చు, ఈ విధంగా కావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా వేయొచ్చు. రెండు విధాలుగా మనము చేసుకునేది ఈ ఫ్లేమ్ పెద్దగా పెంచడం చిన్నగా పెంచడంలోనే ఉంటుందండి. స్లిమ్గా పెట్టుకుంటే ఒకలాగా, హైలో పెట్టుకుంటే ఒకలాగా, మీడియంలో పెట్టుకుంటే మనకి ఒకలాగా వస్తుందన్నమాట. సన్నగా పేపర్లాగా వేసుకుంటే అది స్మూత్గా ఒకటే ఈవెన్గా కాలుతుంది కాబట్టి మనకి పేపర్లాగా వస్తుంది. అదే కొంచెం మీడియంలో పెట్టి కొంచెం మందంగా వేసుకుంటే స్మూత్గా వస్తుంది. అంటే దానికి సపరేట్ పిండి ఉంటుంది, దీనికి సపరేట్ పిండి ఉంటుంది కదండి. పిండి ఒకటే ఉన్నా మనం రెండు విధాలుగా వేసుకోవచ్చు. అందరికీ అన్నీ తెలుసుంటాయని, కొన్ని కొన్ని చిన్న చిన్న చిట్కాలు మాత్రమేనండి, ఒకరికి ఒకరికి కొన్ని కొన్ని తేడాలతో ఉంటుంది. నేను ఈరోజు ఈ వీడియో చూపిస్తున్నాను. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా ఎంత మంచి దోశలు అయిపోయాయి. మనం రోడ్ సైడ్ వెళ్ళి హోటల్ సైడ్ వెళ్ళి తినాలని ఏం లేదు, మనం ఇంట్లో ఏది కావాలంటే అది మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసే దోశ అది ఏమంటారు, చీజ్ దోశ అండి. ఇప్పుడు పిల్లలకి కొందరికి చట్నీతో మసాలాతో ఆలూతో కాకుండా ఇట్లా ఏమంటారు పిజ్జా లాగా అలా తినాలని కోరిక ఉంటుంది పిల్లలకి, మగపిల్లలకి మెయిన్ ఇలాంటివి తినాలని వాళ్ళకి ఇష్టం ఉంటుంది. అలాంటప్పుడు మనము ఆలు సపరేట్గా మనకు ఆలు కర్రీ కానీ లేకపోతే టమాటా కేచప్ ఇచ్చినా పర్వాలేదు, ఈ విధంగా మనము మసాలా రుద్దుకోవాలి. నేను మసాలాకి కారము ఉప్పు జీరాపొడి కలిపి వాటర్ వేసి కలిపేసి అది దోశ మీద అప్లై చేశాను. తర్వాత ఉల్లిపాయలు వేసాను. తర్వాత అది క్యారెట్ని నేను మిక్సీకి వేసుకున్నాను. కొంచెం మిక్సీకి వేసుకుంటే కొంచెం మెత్తని ఇదిగా అవుతుంది, గ్రేట్ కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా చేసినా మనం ఉల్లిపాయలు క్యారెట్ తర్వాత మనం చీజ్ వేస్తున్నాము. చీజ్ ఇది కొంచెం పిజ్జా లాగా అనిపిస్తుంది వాళ్ళకి, మగపిల్లలకి కొంచెం ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి ఇలా చీజ్ వేసేసి మనం మూత పెట్టడం వల్ల చీజ్ అంతా కరుగుతుంది కదా, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. వాళ్ళకి తినే అనుగుణంగా మనం ఈ ఒక్క దోశనే ఎన్నో వెరైటీ చేసుకోవచ్చు. ఒకవేళ చీజ్ ఇష్టం లేని వాళ్ళకి పన్నీర్ కూడా మనం ఇలాగే గ్రేట్ చేసి వేస్తే పన్నీర్ దోశ అవుతుంది. మసాలా మాత్రం జీరా పౌడర్తో సూపర్గా ఉంటుంది. జీరా పౌడరు ఉప్పు కారం మసాలా అంతే, వాటర్లో కలిపి మనం అది చేసి ఇప్పుడు ఇది టమాటా కేచప్తో కూడా తినొచ్చు, చట్నీతో కూడా తినొచ్చు, ఉట్టిగా తిన్నా కూడా, ఎందుకంటే అన్ని మసాలాలు ఉన్నాయి ఇందులో, ఉట్టిగా తిన్నా కూడా బాగుంటుంది. నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.